వాలంటీర్లపై ఈసీ కొరడ జడిపించింది. 30 మంది డిస్మిస్ అయ్యారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ ను విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. మరికొందరిపై వైసీపీ నేతలు, ఐపాక్ ప్రతినిధులు, ఎమ్మెల్వోల ఒత్తిడి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీకి అనుకూలంగా ఆర్టీసీ ఉద్యోగి కూడా ప్రచారం నిర్వహించినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 4 డీలర్లపై వేటు వేశారు అధికారులు. మరికొందరు వైసీపీ నేతలు, ఐపాక్ ప్రతినిధులు, ఎమ్మెల్వోలపై ఒత్తిడి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. వైసీపీకి అనుకూలంగా ఆర్టీసీ ఉద్యోగి కూడా ప్రచారం నిర్వహించినట్లయితే సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్న అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, బాగున్నాయి. ఇప్పుడు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి. ఈసీ కూడా దానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాలంటీర్లు కూడా ప్రభుత్వానికి సంబంధించి నిధులు నుంచే జీతాలు కావచ్చు, లేకపోతే ఆంధ్రోర్యం కావచ్చు, గౌరవ వేతనం ఏదైనా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దూరంగా ఉండాలని చెప్పారు. అలా కాకుండా కొంతమంది అత్యుత్సాహంగా పనిచేసే వాళ్ళ మీద సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, ఇతర ఉద్యోగులు కావచ్చు, ఎవరైతే పార్టీకి, ఏ పార్టీకైనా అనుకూలంగా కనుక ప్రచారం చేస్తే వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఒక ఆర్టీసీ అధికారి ఒక ఉద్యోగం మీద చర్యలు తీసుకున్నట్టు కూడా తెలిసింది. ఓవరాల్ గా ఎన్నికల నిర్వహించేటప్పుడు ఎన్నికల కమిషన్ కావచ్చు, ఈసీ కావచ్చు, ఎవరైనా దీనికి సంబంధించి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇస్తుంది. అది కనుక ఉల్లంఘిస్తే ఎవరి మీదైనా చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో డీజీపీల మీద వేట్ పడింది, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని చోట్ల జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ఈసీ కీలకంగా దృష్టి పెట్టింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఎన్నికల ప్రచారం చేయడం కానీ ఒక పార్టీకి అనుకూలంగా ప్రకటన చేయడం కానీ పాంప్లెట్స్ రూపంలో ప్రచారం చేయడం కానీ వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో దృష్టి పెట్టకూడదు. ఈసీ ఆదేశాలు పాటించాలని పదే పదే చెప్తోంది కాబట్టి ప్రస్తుతం వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే భవిష్యత్తులో మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే అనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.